టెక్నాలజీ కి అప్పటిలోనే డీ రెగ్యులేషన్ రావాలని రిపోర్ట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే సమయంలో 2000 రూపాయలు పోవాలి అవినీతిని కట్టడి చేయాలంటే 2000 రూపాయలు పోవాలి 1000 రూపాయలు పోవాలి 500 రూపాయలు కూడా పోవాలి అప్పటిదే నీతివంతమైన ప్రభుత్వం వస్తుంది దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు ఈ మహానాడులో ఈ రోజు రేపు మనందరం డిస్కస్ చేసుకుంటున్నాం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయేట్టుగా మనం చర్చలు చేయాల్సిన అవసరం ఉంది ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒక సంకల్పాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సంకల్పమే మనం అందరం ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టించడం కొత్త కాదు సమీక్షేమం చేయడం కొత్త కాదు మళ్ళీ ఓటే చెప్తున్నా రాబోయే 5 సంవత్సరాల్లో నష్టపోయిన తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా బ్రహ్మాండంగా చేసే బాధ్యతకి ఈ రాజమహేంద్రవరం నాంది పలకాలని మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా ఆలోచిద్దాం మదనం చేద్దాం అందుకే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు సంపద సృష్టించడానికి పీపీపీ మోడల్ అనేవాళ్ళు సమీక్ష ఏదైతే సంస్కరణలు వచ్చినప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు అంటే P3 మోడల్ అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ అంటే వ్యక్తులు కానీ సంస్థలు కానీ పబ్లిక్ అంటే ప్రభుత్వం భాగస్వామ్యంతోనే చేసి ఒక రోడ్డు కానీ పవర్ ప్రాజెక్టులు కానీ కాలేజీలు కానీ ఐటీ కానీ అనేక మార్పులు తీసుకొచ్చి సంపద సృష్టించాం కానీ ఆ సంపద కొంతమందికే పరిమితం అవుతా ఉంది ఆ పరిమితమే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ సంపద పేదవాడికి చేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అందుకే నేను ఆలోచిస్తున్నాను P4 మోడల్ అంటే ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీనికి నాంది పలకదాం ఈరోజు రేపు చర్చలు చేద్దాం రాష్ట్రం ఏ విధంగా నష్టపోయాం ఏ విధంగా బాగు చేసుకోవాలని ఆలోచిద్దాం అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాకు స్ఫూర్తి మీ మైండ్స్ అన్ని కూడా చాలా షార్ప్గా ఉంటాయి పేదవాళ్లకు సేవ చేయాలని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే మైండ్స్ అన్ని కూడా పేటీఎం బ్యాచ్ అది ఎక్కడ జోబీలు కొట్టేయాలని చూస్తూ ఉంటారు ఎక్కడ భూ కబ్జాలు చేయాలన్నా చూస్తారు